నమస్తే నేను క్రాంతి సునీల్ పరిచయం చేయాల్సిన అవసరమే లేని వ్యక్తి మన టాలీవుడ్లో కమెడియన్గా మనల్ని పొట్ట చక్కలయ్యేలాగా నవ్వించారు దాని తర్వాత హీరోగా అలరించారు ఇప్పుడు విలన్గా వచ్చి మనల్ని భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు పుష్ప సినిమాలో మంగళం సీను క్యారెక్టర్లో తగ్గేదే లే అన్నట్టుగా యాక్ట్ చేశారు అది మనందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం మన స్టూడియోలో సునీల్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో అండి మంగళం సీను గారు హలో ఎలా ఉన్నారు మీ చిత్తూరు వేసి నాకు రాదు కాబట్టి ఏదో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నాకు రాదండి ఆ సీన్ వరకు అక్కడ ప్రాక్టీస్ చేసి చేసాం యాక్చువల్లీ చాలా బాగుందని అంటున్నారు అందరూ అవును క్యారెక్టర్ చాలా బాగుంది అంటున్నారు చాలా బాగా ఎలివేట్ అయింది అంటున్నారు ఇంకా అంటే దీంట్లో ఫస్ట్ పార్ట్ లో కొంచెం లెంత్ తగ్గినా ఇంకా నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో విజృంభిస్తారా అని అంటున్నారు చాలా ఉంటుంది సెకండ్ పార్ట్ చాలా బాగుంటుంది సెకండ్ పార్ట్ చాలా బాగుంటుంది అంటే ఈ ఫస్ట్ పార్ట్ లో ఓన్లీ అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ కె కంక్లూజన్ అయ్యింది మిగతా అన్ని క్యారెక్టర్లది కంక్లూజన్ ఏమేది కదండి ఫస్ట్ పార్ట్ లో అందరూ దెబ్బతిని ఉన్నారు సెకండ్ పార్ట్ లో వాళ్ళు వెలిగిస్తారు జూద్ర ఫస్ట్ జస్ట్ ప్రసాదం ఇది తర్వాత భోజనం భోజనం ఫుల్ ఉంటుంది సెకండ్ పార్ట్ ఓకే అంటే టాక్ అయితే ఇండస్ట్రీలో ఎలా అనిపిస్తుంది మీ క్యారెక్టర్ పరంగా మంగళం సేను క్యారెక్టర్కి ఎలా చేశావు అని ఏంటి అనేది రెస్పాన్స్ ఎలా ఉంది ఎవరైనా ఆర్టిస్టులు కానీ ఆర్టిస్టులు మిమ్మల్ని డైరెక్టర్స్ రైటర్స్ వీళ్ళందరూ ఫోన్ చేసి చెప్పారండి వెరీ గుడ్ చాలా మంచి చేసి చెప్పారు టెన్షన్ టెన్షన్గా ఉన్నాను అందరూ ఫోన్ చేసి చెప్పారు చాలా బాగుంది మేము అనుకున్నాం ఎక్కడన్నా దొరుకుతావేమో అని చూసాం ఎక్కడ దొరకలేదు వన్ ఇంచ్ కూడా నీ సిన్సియర్ గా నీ పని నువ్వు చేసు అందులో ఎక్కడో మన తాలూకు బాడీ లాంగ్వేజ్ ఎక్కడో ఒక చిన్న తెలిసిపోతుంది మంగళం శ్రీనే కనపడుతున్నాడు అని అన్నారండి అసలు అంటే ఇప్పుడు గెటప్ కానీ అండి ఆ గెటప్ దానికోసం కష్టపడి ఎంతవరకు కష్టపడ్డారు లాక్డౌన్ టైంలో ఫస్ట్ సుక్కు గారు అది పంపించారండి నేనే సుక్కు గారిని అడిగాను దానికి ఏమైనా మంచి క్యారెక్టర్ ఉంది చేస్తాను క్యారెక్టర్స్ నేను అని చెప్పాను చెప్తే నువ్వు చెయ్యింది ఏమి మిగిలింది ఏమీ లేదు అన్ని రకాలు అయిపోయింది నేను పని చేస్తాను ఒక స్కెచ్ చేసి పంపిస్తానని ఒక టూ డేస్ తర్వాత నాకు పంపించారు టూ త్రీ డేస్ తర్వాత ఒక స్కెచ్ ఇలా ఒకసారి రెడీ అవ్వు అని మెసేజ్ కాల్ చేసి మాట్లాడు మాట్లాడాను సరే చేస్తాను అలా చేసి మా ఇంటి దగ్గరే మాకెప్మే నన్ను ఆగివే లుక్ అంతా

మనిషి ఉంటాడు త్రీ డైమెన్షన్ స్కెచ్ టూ డైమెన్షన్ సో తేడా ఉంటుంది కదండి ఆ చిన్న వేరియేషన్ తప్ప బాగా వచ్చిందండి దాంతో ఇంక ఫిక్స్ అయ్యారు మంగళం శ్రీణాని ఫస్ట్ రోజు లొకేషన్కి వెళ్ళా వెళ్తే ఈ యాక్సిడెంట్ నాకు రాదు లైఫ్ లో ఫస్ట్ ఎగ్జాక్ట్ వెస్ట్ ఈస్ట్ లాగ్ ఉంటది లాస్ట్ లో త్రో ఉంటది మంది ఫస్ట్లో త్రో ఉంటుంది అది అందుకు ఆపోజిట్ క్వైట్ కొంచెం కష్టపడ్డాను బాగా తర్వాత బన్నీ గారు సుక్కు అందరూ హెల్ప్ చేశారు నాకు లొకేషన్లో ఆహా అవుద్దు కంటెంట్ ఫస్ట్ మీ వెస్ట్ గోదావరి దాంట్లో అనుకోండి డైలాగ్ వచ్చేస్తుంది తర్వాత దాన్ని ఎలా చెప్పాలని చూద్దాం ముందే ఇది నేర్చుకుంటుంటే మళ్ళీ దీని మీద కాన్సన్ట్రేషన్ అయ్యి ఎక్స్ప్రెషన్ రాదని ఈ టెన్షన్ ఉంటుంది కదండి ఫేస్లో అని అన్నారు నేను చేశానండి చేస్తే సెకండ్ డేని సెట్ అయిపోయాను ఫస్ట్ డే అంటే డే అంటే నైట్స్ జరిగినాయి ఫస్ట్ ఫస్ట్ నైట్ మార్నింగ్ టూ ఓ క్లాక్ దాకా కొంచెం టెన్కో ఇప్పుడు స్టార్ట్ అయింది నాది నా బిడ్డ టూ దాకా కొంచెం ఇది ఉంది మళ్ళీ లాస్ట్ డైలాగ్స్ కొంచెం బాగానే చెప్పాను కొంచెం అందింది రిధమ్ ఫస్ట్ డైలాగ్ ఏమో కొంచెం పడింది ఫస్ట్ సీన్ కొంచెం పడింది నెక్స్ట్ వేరే యాంగిల్ పెట్టినప్పుడు అదే డైలాగ్ కొంచెం వచ్చింది దాని తర్వాత నెక్స్ట్ డే ఓ ప్రిపేర్ అయిపోద్దాం అనుకుంటే సుక్కు అలా ఏం ప్రిపేర్ అవ్వద్దు బాగా పడుకో నేను నిద్ర లేదు డే నైట్ ఓ షూటింగ్లు చేస్తున్నావు బా పడుకో ప్రశాంతమైన మైండ్తో ఎంత పడుకుంటే అంత బాగా గుర్తుంటుందంటే అంటే శుభ్రంగా పడుకుని ఏమీ ఫిక్స్ అవ్వకుండా వెళ్ళాను సెకండ్ డే టెన్షన్ పడలేదు ఏమీ ఫిక్స్ అవ్వాల ఆ రోజు బాగా వచ్చింది దేవుడి దే బాగుంది అలా చాలా బాగుంది అంటున్నారు క్యారెక్టర్ నేను కనపడలేదు అంటున్నారు అదే నాకు కావాలి క్యారెక్టర్ కనిపించాలి ఎలివేట్ అవ్వాలనే కదా ప్రతి ఆర్టిస్ట్ కోరుకుంటున్నారు సో ఫుల్ అవునండి అవును ఏంటి ఒక టాక్ ఉంది అంటే దాంట్లో ఆ క్యారెక్టర్ కోసం వేరే ఆర్టిస్ట్ ని పెడితే వాళ్ళని కాదని ఎలిమినేట్ చేసి త్రివిక్రమ్ గారు రికమెండ్ చేశారని బన్నీకి మిమ్మల్ని ఆ క్యారెక్టర్ పెట్టుకున్నారు అనేది ఒక చిన్న టాక్ ఉంది ఇది ఎంతవరకు నిజమే చాలా ఇది 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 కరెక్ట్ కాదండి ఇది మీరు విన్నది అది రాంగ్ న్యూస్ అంటే మేబీ ఇప్పుడు క్రేజ్ కోసం కొంతమంది న్యూస్లు పెడతా ఉంటారు అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు ఓ రాజమౌళి గారు కానీ ఓ రాజమౌళి గారు కానీ ఓ సుకుమార్ కానీ ఓ త్రివిక్రమ్ కూడా రికమెండేషన్తో పెట్టరు అసలు కోటాల్ గారు కానీ రికమెండేషన్తో పని అవ్వదు అనిపిస్తుంది మనకే కానీ ఫైనల్గా ఆ క్యారెక్టర్కి ఎవళ్ళైతే సెట్ అవుతుందనో అదే పెట్టారు అది ఫస్ట్ అనుకున్నది మంగళం సీన్ క్యాటర్ అనుకున్నప్పుడు మంగళం సీను ఎంత ష్రూట్గా ఉంటాడో వాడు ఆడు సిన్సియర్గా మాట్లాడినా అక్కడక్కడ చిన్నవాడిది చిన్న పంట్ చిన్న ఫంట్ ఇంజి ఫంట్ ఇంజి ఉంటుంది ఆ ఇంటర్వల్ ఎపిసోడ్లో కూడా వచ్చి ఎందుబాబు అట్టా చెప్పి వెళ్ళిపోయినాడు అంటే బామ్మది నేనంటాను రా ఆడళ్ళిన అరగంటకు వచ్చి చెప్తా ఉండవా అంటాను అంటే ఆడి దాన్ని నేను సాకులో ఉండ బావా అంటాడు నేనే మీ అక్కతో కళ్ళలో ఉండానా నేను కూడా షాకులోనే ఉండ అంట అలాగా చిన్న ఇది ఇంకో సీన్లో లాస్ట్లో అండి అంటే వాడు సీరియస్ ఆడి పని అడిగి చేసుకుంటాడు ఆడి పని అడిగి చేసుకుంటాడు అంతే బిజినెస్లో ఉంటారు కదండి వాళ్ళ పొజిషన్ కాపాడుకోవడానికి అలాంటి దందాల్లో అలాంటి ఇన్లీగల్ బిజినెస్లో వాళ్ళ పొజిషన్ వాళ్ళు కాపాడుకోవాలంటే ఇంకొక చంపాల్సి వస్తుంది కదా అలాంటి క్యారెక్టర్ అండి సో ఎప్పటి నుంచో వీళ్ళని క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను ఒకేసారి ఐదు లాంగ్వేజ్ లో ఇంటర్చ్యూస్ అయ్యాను థ్యాంక్స్ దాన్ని బట్కి జన్మాంతరం థ్యాంక్స్ సుక్కుకి బన్నీ గారికి సుక్కు గారే సెలెక్ట్ చేసింది సేమ్ నేను దాకా చెప్పిన ఎపిసోడ్గానే జరిగింది నా క్యారెక్టర్ మేబీ నా క్యారెక్టర్కి నాకంటే ముందు చాలా మంది టెస్ట్ చేశారమో ఐ డోంట్ నో దట్ నేను అడగలేదు కూడా ఓకే ఓకే ఒకరు టెస్ట్ చేశారా నాకు తెలియదు అది ఒక్కో క్యారెక్టర్కి ముప్పై దాకా టెస్ట్ చేశారు ఆప్షన్లు ముప్పై ఉన్నాయండి టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్కి ఈచ్ క్యారెక్టర్కి మన సుగ్గర్ కూడా చెప్పారు అది ఒక్కొక్క క్యారెక్టర్కి ముప్పై మందిని ఓకే అయినోళ్ళు అందులో తీసుకోవాలని ఎయిట్ ఆర్టిస్ట్ మీద కాన్సన్ చేశారండి అంటే మెయిన్ క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ మ్యాక్సిమం అంటే ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోవచ్చండి ఇండియా అంతా ఒకటే అదేం కాదు నాకు అలాంటి ఫీలింగ్ లేదండి ఏ లాంగ్వేజ్ అయినా ఒకటే నాకు ఈక్వల్ దీనికి తెలుగు వస్తే ఈ మాండల ఇదంతా ఉంది కదండి ఆపోజిట్ ఆర్టిస్టు ఎప్పుడు మీ నా నా బిలీఫ్ ఏంటంటే మీ టైమింగ్ అంతా ఆపోజిట్ ఆర్టిస్ట్ టైమింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది యాక్టింగ్ ఈజ్ నాట్ యాక్టింగ్ రియాక్టింగ్ ఈజ్ యాక్టింగ్ అని ఫస్ట్ నేను యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాడు చెప్పారు సో నేను రియాక్షన్ మీద ఎక్కువ వాళ్ళు అన్నారండి నాకు చెప్పారు యాక్టింగ్ నాట్ యాక్టింగ్ రియాక్టింగ్ యాక్చువల్లీ యాక్టింగ్ అని చెప్పారు వాళ్ళు సో నేను ఎక్కువ రియాక్షన్ ప్రిఫరెన్స్ ఇస్తాను దానివల్ల అవతల వాళ్ళ డెలివేట్ అవుతుంది నా ఫేస్ లో బిలీఫ్ అనుకోండి మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా దాని నుంచి జనరేట్ అవుతుంది మీకు ఎనర్జీ సో అది బిలీవ్ చేస్తాను దాని గురించి ఇది ఆల్రెడీ స్లాంగో ఆల్రెడీ ఒక ఏరియాకి సంబంధించింది అంత గురించి అని అందులో మళ్ళీ ప్రాంప్టింగ్లు మళ్ళీ అదర్ లాంగ్వేజ్లో చెప్తూ ఉంటే చేస్తాం మనం కానీ చిన్న చిన్న తెలియని చిన్న కృత్రిమత్వం వస్తుంది మళ్ళీ డబ్బింగ్లో కవర్ చేయాలి అది దీనికి ఇది ఇది యాక్చువల్లీ బాగా న్యాచురల్టీకి దగ్గర కమర్షియల్గా మూవీ అనుకోండి అంటే ఈ న్యాచురల్ లేకుండా ఓన్లీ కమర్షియల్ అనుకోండి అప్పుడు పర్లే కమర్షియల్ మూవీ కానీ వాళ్ళు అనుకుని మ్యాక్సిమం తెలుగు మాట్లాడటం వచ్చిన వాళ్ళు అదర్ లాంగ్వేజ్ వచ్చిన తెలుగులో మాట్లాడమని ప్రాక్టీస్ చేసి తెలుగులో అందరూ చెప్పారు మీకు అనసూయ గారు అని ముందు నాకు చెప్పలేదు మంగళం సీన్ వైఫ్ క్యారెక్టర్ మంగళం సీన్ కంటే స్ట్రాంగ్ అని చెప్పారు నాకు అదే నా క్యారెక్టర్ చెప్పినప్పుడు వైఫ్ ఉంటుంది వైఫ్ ఇంకా రఫ్ క్యారెక్టర్ అని చెప్పారు అంటే అనిపించింది ఈ దందాలో కొంచెం ఆ వెదర్ ఎదురు రన్ అవుతూ ఉంటుంది కదండి మేబీ అలా ఉండొచ్చు సాఫ్ట్గా కూడా ఉండొచ్చు మనకు తెలియదు బయట కానీ ఊరికే మనం ఒక ఊహ ఊహించుకోవాలి కదా కోసమని ఓహో నాకంటే రఫా ఓకే అనుకున్నాను అంతే తర్వాత గారు వచ్చారా ఇంకేంటి ఇంకా వీళ్ళందరి మధ్యలో నేను కనపడినా అనుకున్నా అనుకున్నాను నేను కనపడ్డాను బాగున్నానని చెప్పారు నేను అసలు గుర్తు అలాదని చెప్పారు నేను అదే కదండి అదే కదా కావాల్సింది సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు పుష్ప టీమ్ కానివ్వండి మీ క్యారెక్టర్ పరంగా మీకు వచ్చిన అప్లాజెస్ కానివ్వండి హౌ ఆర్ యూ ఎంజాయింగ్ ఇట్ చాలా ఎంజాయ్ చేస్తున్నానండి నాకు అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను రావు రమేష్ గారు అసలు చాలా బాగా ప్రైజ్ చేశారు నన్ను చాలా బాగా చేశారు సునీల్ క్యారెక్టర్ కనపడింది కానీ ఎక్కడ నువ్వు కనపడలేదు ఫస్ట్ నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన ఆయన ఆయనే చూసిన తర్వాత తర్వాత మన అజయ్ ఘోష్ గారు అలాగే బ్రహ్మజీ గారు ఒక ఆయన ఫోన్ చేసి మ్యాక్సిమం తప్పులు వెతుకుదామని మరి కూర్చున్నాను నేను కానీ ఎక్కడ అసలు ఎంత కూడా ఇది అవ్వలేదు చాలా బాగా చేసాం అని అన్నారు ఇంకెంత ఇంకా వేరే లెవెల్ ఇది నెక్స్ట్ లెవెల్ అలా బాగా అన్నారు అలాగే ఫహాద్ ఫాజల్ గారు చూసి మొత్తం చూసారంట డబ్బింగ్ చెప్పినప్పుడు ఆయన చూసి సుక్కు గారితో అన్నారంట సుక్కు నాకు ఫోన్ చేసి చెప్పారు హూజ్ దిస్ గై హీ డిడ్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇన్ హీస్ క్యారెక్టర్ యాక్చువల్లీ హీజ్ ఇన్ ఇన్ క్యారెక్టర్ ఓన్లీ ఐ డెంట్ లీవ్ హిమ్ ఐ టేక్ హిమ్ టు ద మలయాళం ఇండస్ట్రీ అన్నారంట ఐ డోంట్ నో దాట్ యాక్చువల్లీ సుక్కు గారు చెప్పారు అసలు ఆయనకున్న క్రేజే అమోఘం అది అలా కాదండి వెళ్తాం లేదు తర్వాత కానీ అది చాలు అవార్డు గంట కిక్కిస్తుంది కదండి ఎందుకంటే చెప్పే వాళ్ళని బట్టి ఇంకా అంతే అలాంటి వాళ్ళు రావు రమేష్ గారు నుంచి వింటాం ఇలాగా ఈ నోట్ల నుంచి వింటాం అంటే ఇంకా కదా అది హ్యాపీ ఫీల్ అయింది పాండమిక్ టైంలో లో సినిమాలు ఆగిపోవటం అసలు ఏదో అంటే ఏదో ఒక స్టాప్ స్టాప్ క్లాక్ అనేది ఒక స్టాప్ అయిపోయినట్టు అనిపించవ్రీబడి అందరికి అలాగే అనిపించింది సో ఆ టైంలో వాట్ వాజ్ యువర్ మైండ్ సెట్ మీకు మీకు ఎలా అనిపించాయో అయ్యో సినిమాలు ఆగిపోతే అసలు ఏంటి పరిస్థితి అట్లా ఏమన్నా అనిపించింది అప్పుడు మీకు మీకే సడన్ గా లాక్డౌన్ అనగానే ఓకే బయటికి వెళ్ళకూడదు ప్రాణ భయం చచ్చిపోతారు మనం సోషల్ డిస్టెన్స్ రకరకాలండి ఇంకా ఎవరు ఎవరికి ఒక కంప్లీట్ క్లియర్ కట్ లేదు అందరూ మాట్లాడిన దాని నుంచి తీసుకోవడం ఇంకా ప్రతి ఒళ్ళది తీసుకోవడం ఇంకేం చేద్దాం కనీసం దీన్ని ఎలా యూజ్ చేద్దాం హెల్త్ అంటున్నారు సరే వర్కౌట్ మీద పెడదామని డైలీ టూ టైమ్స్ వర్కౌట్ చేయడం మంచి ఫ్రూట్ తినటం మీన్స్ ప్రీషియస్ ఫుడ్ తింటాం కాస్ట్లీయెస్ట్ కాదండి ప్రీషియస్ అది తినటం ఇల్లు సర్దుకోవడం మొదలెట్టారండి ఇంకా ఇంతిప్పుడు రాదు నా కానీ నాకు బాగా ఎప్పుడన్నా ఖాళీ వస్తే వాడ్రో బట్టలు సర్దుకోవడం వాడ్రోప్ సర్దుకోవటం అన్ని తీసేయటం ఎప్పుడు నేను ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి నేను ఎప్పుడు ఎప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఉంటాయండి పైన పేర్స్ మిగతా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేర్స్ ఉంటాయి కానీ ఎప్పుడు ఇయే వేస్తాను ఎన్నిసార్లు సర్దిన అది అది జయించలేకపోయినప్పుడు దాకా పైగా మాది మా బట్టలు వేసేటది తక్కువ అని ఉతికేది ఎక్కువ అంటే పొద్దున్నే వేసుకుంటాం ఒక గంట వెళ్తాం అక్కడ బట్టలు వేస్తారు ఒక గంట కారులో ఉంటాం అది కూడా డస్ట్ కూడా పట్టదు సాయంత్రం మళ్ళీ సేమ్ వచ్చేస్తాం అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వేసుకుంటే మళ్ళీ దాన్ని ఉతికి సిక్స్ అవర్స్ మళ్ళీ ఏమంటారు ఎండలో పెడతారు అన్నమాట తొందరగా పోతాయి బట్టలు అలాగైతే ప్యాక్ట్ అయితే సో ఆ టైంలో సర్దుకోవటం చెత్త అంతా తీయటం క్లీన్ చేయడం చాలా అప్పుడు దాకా చిన్న చిన్న మమకారాలు ఉండేయండి ఒక ఆ షర్ట్ అంటే ఇష్టం ఆ అంటే ఇష్టం ఆ పెర్ఫ్యూమ్ అంటే ఇష్టం ఆ ప్రాబ్స్ అంటే ఇష్టం అదంతా ఉండేది లాక్డౌన్లోకి ఎక్కిపోయిందండి ఆ పోయినాయి ఏంటిది లైఫ్ ఇస్ సింపుల్ ఎందుకు ఎంత కాంప్లికేట్ చేసుకుంటున్నాం ఎందుకు పెంచుకుంటున్నాం అన్ని ఇష్టాలు ఇష్టం పెంచుకుంటే బాధే వస్తుంది సో ఇవన్నీ కాదు కదా పర్మనెంట్గా మనకి రోటీ కప్పుడు ఎవరు మాకు అని ఇదే కదా ఫైనల్గా స్టాండర్డ్ ఎవరికి నేను తీసుకెళ్తాం అంటే ఇక్కడి నుంచి అని ఈ టైపు తత్వం వచ్చి వచ్చిందండి కానీ లాక్డౌన్ తర్వాత ఏంటో తెలియదు నాకు మహాతల్లి ఆదిశక్తి ఆవిడ లాక్డౌన్ తర్వాత నాకు ఫుల్ వర్క్ ఇచ్చిందండి ఆవిడ లాక్డౌన్ తర్వాత ఇంకా ఏం మొదలవునప్పుడే లాక్డౌన్ ఎత్తేగానే లాక్డౌన్ టైంలో వచ్చినాయి ఫోన్లో అవకాశాలు అవి వచ్చినాయి లాక్డౌన్ అయిపోయిన వెంటనే నేను మొదలు పెట్టేశాను అవుట్ ఆఫ్ స్టేట్లో స్టార్ట్ అయింది ఫస్ట్ లాక్డౌన్ ఎత్తేగానే అది రిమోట్ ఏరియాలో హిల్ మీద అది నైస్ ట్రావెల్ అండి పళని దగ్గర ఒక హిల్ మీద స్టార్ట్ అయింది మళ్ళీ ట్రిప్ అండి అది లైఫ్లో ఇప్పుడు దాకా నేను అంటే అన్ని రకాల రుచులు చూసాను కానీ ఫుడ్లో అలా వాటర్లో రుచి చూసింది అక్కడే వాటర్ టేస్ట్ ఆ వాటర్ కోసం మళ్ళీ వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు అక్కడికి అంత ప్యూర్ అండి అది అక్కడి నుంచో వచ్చిన ఆ వాటర్ అంటుంది అది హిల్ ఆ పైన్ నుంచి వాటర్ ఫాల్స్ నుంచి ట్రీస్ హెర్బల్ ట్రీస్ అట్లా రూట్స్ నుంచి ఆ స్టాండ్ నుంచి అలా వచ్చి వస్తే వాళ్ళు అక్కడ పెట్టారు వాళ్ళు డ్రమ్లో సేవ్ చేసి పెట్టారు ఆ వాటర్ని అందులో అది వాటర్ వాటరే తాగామండీ అంత బాగుందండి వెదర్ వాటర్ని వాళ్ళు వాళ్ళందరూ ప్యూర్గా ఉన్నారు ఇంకా మేము ఇక్కడి నుంచి వాళ్ళే మాస్కులు వేసుకున్నాం వాళ్ళు అంటుకోకుండా వాళ్ళంతా ప్యూర్గా ఉన్నారు అదే అక్కడ బ్లాక్ కాఫీ తాగుతున్నారండి వాళ్ళు మంచి ఫారినర్ స్టైల్లో ఏంటంటే ఆ కాఫీ తోటలు అవన్నీ ఉన్నాయి చుట్టూ ప్యూర్ కాఫీ ఫ్రెషో ఈ వాటర్తో కాస్తారు కదండి కాఫీ కూడా ఆ టేస్ట్ ఆ బ్లాక్ కాఫీ టేస్ట్ కానీ ఆ ఇది కానీ ఇప్పుడు తా చూడలేదండి మళ్ళీ కనీసం ఓ రోజు అక్కడికి వెళ్ళి కేవలం కొంచెం వాటర్ తా కొంచెం వాటర్ తెచ్చుకుందాం అక్కడ నుంచి అని అంత బాగుంది ఇక్కడ మనం మినరల్స్ అని ఇవన్నీ బాటిల్స్ కొంటాం కదా అట్లా కూడా టేస్ట్ కనపడాలి నాకు అక్కడ డ్రమ్ముల్లో పోసిన వాటర్ అంత బాగుంది ప్యూర్ ప్యూర్ అండి బాగుంది చాలా అలా మీ లాక్డౌన్ తర్వాత జర్నీ ఫుల్ షూటింగ్స్ అండి అక్కడి నుంచి అక్కడి నుంచి అలా ఖాళీ లేదు దేవుడి దేవుళ్ళ ఫుల్ షూటింగ్స్ వేస్తాం చిన్నవాళ్ళకి అందుబాటులోకి వెళ్ళాను పెద్దవాళ్ళు మంచి అవకాశాలు ఇస్తున్నారు సో అలా అలా రన్ అవుతా ఉంది పుష్పక రీసెంట్ గా వచ్చింది పుష్ప వచ్చింది పుష్ప పుష్ప పుష్పంగా ఈ రెండు పేరెల్గా జరిగినాయండి పొద్దున్నంత ఓల్డ్ సునీల్ లాగా ఆ సొంతం సునీల్ లాగా ఎఫ్ త్రీలోనేమో మంచి ఫ్రీక్అట్ ఇది నైట్ అయితే ఇది పుష్ప షూటింగ్ లేదా మూడు రోజులు ఇది జరిగితే మూడు రోజులు అది అలా సైమల్టేనియస్గా జరిగినాయి ఈ రెండు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడండి ఎఫ్ త్రీలో నాకు అనిల్ రావు పొడి తను అన్నాడు ఫస్ట్ లేదన్నా మంచిది చేద్దాం చేస్తే అన్నాడు అలా మంచి క్యారెక్టర్ వచ్చింది దాంట్లో ఫన్నేనా ఫుల్ ఫన్ దాంట్లో ఎఫ్ త్రీకి ఫైవ్ టైమ్స్ ఉంటుందండి ఫన్ ఇంకేసిన ఎఫ్ సారీ ఎఫ్ టూకి ఫైవ్ టైమ్స్ ఉంటుంది ఎఫ్ త్రీ నేను ఇంత ధైర్యంగా చెప్పాను ఇంత అదే ఇంత ధైర్యంగా నేను చెప్పాను కదండి రేపు పొద్దున్న లేకపోతే ఇంకా ఎక్కువే ఉంటది తక్కువ ఉండదు ఫైవ్ అనేది కూడా నేను అసలు నేను అనుకున్నది నిజం చెప్పేశాను నిజంగా అయితే ఎఫ్ టువే పిచ్చ కామెడీ ఎఫ్ త్రీ ఇంకా వేరే లెవెల్ కామెడీ అండి బాబు అది ఐ క్యారెక్టర్ తగ్గదు ఎఫ్ త్రీలో మీ ఎలా వచ్చింది బాగా వచ్చింది నాది వరుణ్ గారిది కలిసి ఉంటారండి వరుణ్ గారి పక్కన ఉంటాను నేను వరుణ్ తేజ్ గారి పక్కన ఉంటాను రాజేంద్ర ప్రసాద్ గారు కూడా కంటిన్యూ అవుతారా అబ్ ఇంకా అయిపోయినట్టే ఇంకా ఇంకా చైర్ మీద ఎవరు గుచ్చంటారు కింద గుచ్చంటారు పడిపోతారు ఆయన ఇందులో కూడా కంటిన్యూ అండి చాలా సరదాగా ఉச்சு ఎప్పుడు అలోకేషన్ కి వెళ్తాం అన్నట్టు ఉంటుంది అంటే అన్ని కామెడీ డైలాగులు కామెడీ సిట్యుయేషన్ మనకు నవ్వుకొచ్చు కదండి ఆ సిట్యుయేషన్ చేసేటప్పుడు అందుకు చాలా బాగుంది చక్కగా అన్ని కవర్ చేసారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు చేస్తున్నారు గా ఇప్పుడు పుష్పాలు ప్రూవ్ చేసుకున్నారు కమిడియన్ గా చేశారు హీరో గా చేశారు అన్ని కవర్ చేసేస్తున్నారు ఇండస్ట్రీలో యాక్చువల్ గా చెప్పాలంటే ఆ కమెడియన్ ట్రాక్ నుంచి బయటపడడానికి చాలా స్ట్రగుల్ అయ్యారు ఎందుకంటే మన ఇండస్ట్రీ మనకు తెలిసిందే కదా ఒకళ్ళు ఒక పాత్ర చేస్తే ఇక ముద్ర పడిపోతుంది మీరనే కాదు ఇప్పుడు కొన్నాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎఫ్ త్రీ వచ్చేదాకా కొనాలన్నీ కేటర్లు వస్తాయి నాకు వచ్చేదాకా వచ్చేదాకా మళ్ళీ కేటర్లు వస్తాయి మళ్ళీ ఎఫ్ త్రీ వచ్చింది మళ్ళీ కేటర్లు వస్తాయి అంటే ఇట్స్ ఆల్ అంటే ఎక్కడైనా అండి ఎందుకంటే జనరల్గా ఒక రూట్ కొత్తగా మనం వేయడానికి రిస్క్ ఎవరు తీసుకో ఆల్రెడీ ఒక రూట్ ఉంటే అందులో సేఫ్గా వెళ్ళటానికి ఇట్స్ నాట్ ఏ ఇదండి తప్పేం కాదు అది ఎందుకంటే సేఫ్ చూసుకోవడం తప్పు కాదు కదండి అలా మాట అందుకే సేఫ్టీగా ఫీల్ అయ్యారు నేను నాకు 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 ఆర్టిస్ట్ అనిపించుకోవాలండి ఇక్కడికి వచ్చింది ఆ బహాలి చేశాడని ఒక క్యారెక్టర్ పరిమితం అయిపోకుండా కామెడీ ఇస్తారా కామెడీ చేస్తాను నేను నా లైఫ్లో ఫస్ట్ టైం నా ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ క్యారెక్టర్ చేశాను ఇందులో ఫస్ట్ టైం మై లైఫ్ డిఫరెంట్ మోడలేషన్ అండ్ స్లాంగ్ వేర్ సో నాకు అలా కొత్త కొత్తగా చేయాలను అండి అంటే అలాంటి అవకాశాలు వస్తాయని చేశాను అండి ఇది అంటే ఒక కామెడీ మీదే ఉండిపోకుండా అన్ని రకాలు ఫైనల్ లాస్ట్ తెలియదు మీరే విలనని దాంట్లో అంటే రవితేజ గారి ఫ్రెండ్ లాగానే ఉంటూ ఉంటారు లాస్ట్ రివీల్ అవుతాం సో ఫస్ట్ నుంచి ఉండుంటే మీకు అప్పుడే బాగా అవకాశాలు వచ్చి ఉండేవేమో అని అనిపించిందా అలాగే కాదండి నేను వచ్చాను ఇక్కడికి కొంచెం కొట్టగరలాగా చిన్న ఫండ్ వచ్చిన ఎంగ విలం అని వచ్చానండి సో ఫండ్ టచ్ది ఫన్ త్రో చేసేది ఎక్కువ వచ్చిన అవకాశాలు టెన్ ఇయర్స్ అది చేశాను తర్వాత మెయిన్ లీడ్ వచ్చిన తర్వాత అది టెన్ ఇయర్స్ చేశాను తర్వాత ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశాను హీరో కోసం సిక్స్ ప్యాక్ అలాంటివి చేశారు కదా చేశానండి విలన్ కోసం ఇప్పుడు మళ్ళీ ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే మళ్ళీ సిక్స్ ప్యాక్ చేయడం రెండు రెండున్నర నెలలు ఇచ్చేస్తాను అంత ఫాస్ట్గా అంటే నాకు డబల్ అండి అంటే నెల అంటే ముప్పై క్లాసులు కదా అందరికీ నాకు నెల అంటే అరవై క్లాసులు

సో ఇప్పుడు ఏ ఏ నెక్స్ట్ ఎలాంటి వస్తాయని అనుకుంటారు మలయాళం ఇండస్ట్రీలో లో ఫ వాజీల్ గారు మిమ్మల్ని తీసుకెళ్తానన్నారు టాలీవుడ్ లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు పుష్ప రిలీజ్ తర్వాత వచ్చిన ఫస్ట్ అవకాశం చెప్పండి అవకాశం అప్పుడు చెప్పకూడదండి బయటకి అది ఇంకా అవి స్టోరీ రేంజ్ లో ఉన్న సినిమాలు కదండి హీరోలకి పెద్ద హీరోలకి చెప్పి పెద్ద డైరెక్టర్స్ పెద్ద హీరో పెద్ద హీరోలకి పెద్ద డైరెక్టర్స్ చెప్పి టాప్ ఫైవ్ లో ఉన్న డైరెక్టర్స్ లో

లాస్ట్కి మంచి ఇది ఉంది ఒకటి ఫస్ట్ నుంచి కొంచెం అలా కనపడి లాస్ట్కి కొంచెం మంచి ఇది ఉంది అలా డిఫరెంట్ ఇవి వస్తున్నాయండి ఇంకోటి ఫుల్ ఫుల్ స్ట్రైట్ ఇప్పుడు మన దగ్గర బాలీవుడ్ స్టైల్ ఆఫ్ విలన్స్ స్టైలిష్ విలన్స్ ఈ ట్రెండ్ నడుస్తుంది ప్రస్తుతానికి అంటే పుష్పలో అది కంప్లీట్లీ ఎర్ర చందనం స్మగ్లింగ్ దాని గురించి కాబట్టి మీకు అలా ఉంది స్టైలిష్ అలాంటి క్యారెక్టర్స్ అనుకుంటున్నారు అంటే ఆ స్టైల్ ఇవ్వాలంటే నేను ఇవ్వలేనండి ఎందుకంటే అది వాళ్ళు కూడా మదర్ ఫాదర్ ఇచ్చిన గిఫ్ట్ అది ఎక్పీరియన్స్ పెర్ఫార్మెన్స్ ఎపిరియన్స్ నేను తీసుకురాలేను ఫ్యాక్ట్ అయితే దట్స్ నాట్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ సో నాకేంటంటే అదండి కొంచెం ఇంత ముందు పాత ఆర్టిస్టులందరూ ఓల్డ్ ఆర్టిస్టులందరూ ఇంతకుముందు మన సినిమాల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కానీ ఆటలు ఇట్లా చేస్తే ఒక మనకి ఇప్పటికీ వాళ్ళు గుర్తుండేవారు సో అలా మంచి ఆర్టిస్ట్ అవ్వాలి తెలుగులో అనేది ఒకదండి నేను మోడర్న్ అంటే సూట్ అవచ్చు నేనే చెప్తాను ఎవరికైతే ముస్టాచ్ ఉన్నాయో వాళ్ళు ఎన్ని వేసినా ఆ ముస్టాచ్ అనేది అది అడ్డు వచ్చేస్తుంది అంటే ఇప్పుడు అంటే బాడీ ఇవ్వగలం మళ్ళీ బాడీ ఇవ్వగలను ఫిజిక్ ఇవ్వగలం కానీ ఆ ఫేస్ నేను ఇవ్వలేను నా చేతిలో లేదు ఫిజిక్ అంటే అట్లీస్ట్ నా చేతిలో ఉంది ఇప్పుడు చాలా కొంతమంది టర్న్ అయితే కొంతమంది లైఫ్స్ అప్ సైడ్ డౌన్ అయితే కొంతమందికి డౌన్ అప్ సైడ్ అయ్యాయి ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా హ్యూజ్ అయిపోయినాయి ఇప్పుడు అసలు అవకాశాలు లేని ఆర్టిస్టులకు కూడా అవకాశాలు వస్తున్నాయి ఎవరు లేరు మంచి ఇప్పుడు ఆర్టిస్టులు వాళ్ళకి ఒక అన్నం అవునండి ఒక అన్నం పెట్టే ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది సో వాట్ డూ యూ ఫీల్ ఓటీటీస్ మీద మీ అభిప్రాయం ఏంటి మీకు ఏమైనా అలాంటి అవకాశాలు వచ్చాయా లాక్డౌన్ టైంలో ఏమైనా వెబ్ సిరీస్ వస్తే చేస్తారా ఏంటి నేను ఏదైనా చేస్తానండి వెబ్ సిరీస్ అయినా చేస్తాను ఓటీటీ అయినా చేస్తాను ఇప్పుడు కలర్ ఫోటో ఓటీటీలో రిలీజ్ అయ్యే సన్సేషన్ అయింది కదండి అందులో చేశాను కదా నాకు ఆ తారతమ్యం ఏమీ లేదండి షూటింగ్ ఉంటే చేస్తాను అది అందులో క్యారెక్టర్ నచ్చితే అది ఓటీటీ అవ్వచ్చు అది వెబ్ సిరీస్ అవ్వచ్చు అది మెయిన్ సినిమా అవ్వచ్చు పెద్ద సినిమా అవ్వచ్చు చిన్న సినిమా అవ్వచ్చు అంటే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే పెద్ద సినిమా క్వాలిఫై అయ్యానంటే చిన్న సినిమా వాళ్ళండి సో వాళ్ళకు కూడా నేను అందుబాటులో ఉండి న్యూ ట్యాలెంట్ చాలామంది వస్తున్నారండి వాళ్ళకు కూడా నేను అందుబాటులో ఉంటున్నాను పెద్దవాళ్ళు కూడా అందుబాటులో ఉంటున్నాను సో నాకు అలా లేదండి ఓటీటీ అనేది చిన్న సినిమాలకి మంచి చేయడానికి వచ్చిన ప్లాట్ఫామ్గా నేను ఫీల్ అవుతున్నాను ఓటిటీ చిన్న చిన్న మూవీస్ చిన్న మూవీస్ ని బతికించడానికి వచ్చిన ప్లాట్‌ఫామ్ గా అంటే ఒక్కొక్క ఒక టైం లో ఏమైపోయిందంటే థియేటర్స్ కి ఆల్టర్నేటివ్ అంటే థియేటర్స్ ఎక్కడ మోటబడిపోతాయో ఓటిటీస్ వల్ల అని ఒక టాక్ వచ్చింది కదా అప్పటికే థియేటర్ ని కొట్టలేదండి అందులో నో డౌట్ హ్మ్ ఇంట్లో మన ఇండియన్ एवरेज పీపుల్ 10 ఇంచల టీవీ వాడుతారు మ్యాక్సిమం పెద్ద స్క్రీన్ అంటే కనుక నైన్టీ ఇంచ్ స్క్రీన్లు తక్కువ ఉంటాయి సిక్స్టీ వేసుకుందాం రఫ్గా సిక్స్టీ 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 అని పూర్తి అందరికి సిక్స్టీ ఇంచే అనుకోండి ఆ బిగ్ స్క్రీన్లో సిక్స్టీ ఇంచెస్ స్క్రీన్ తీసుకెళ్ళి పక్కన పెట్టండి ఏ సైజ్ ఉంటుంది ఇమేజ్ కదా అంత స్క్రీన్లో అయితే అంత స్క్రీన్ కట్టుకుని అయితే ఎవరో సినిమాలు చూడరు ఒక ఐమాక్స్ థియేటర్ అంత సైజ్ థియేటర్ కట్టుకుని ఈవెన్ ఇండియాలో రిచెస్ట్ పర్సన్ కూడా అంత థియేటర్ కట్టుకోరు ఐమాక్స్ అంత పెద్ద స్క్రీన్ ఉండదు ఐమాక్స్లో అంతే ఐమాక్స్ అంటే తక్కువే ఉంటుంది ఒకళ్ళు ఉన్న ఒకళ్ళు ఇద్దరుకుంటుంది కానీ ఆ కిక్ రాదు కదండి ఇప్పుడు అవతార సినిమా ఉంది ఓటీటీలో చూసేస్తామా వస్తుంది నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ ఇవన్నీ ఉన్నాయి ఓటీటీలో చూసేస్తామండి లేదు కదా ఇప్పుడు త్రిపులర్ వస్తుంది బాహుబలి చూసాం అది టీవీలో చూసేస్తామా కాదు కదా అది పెద్ద క్యాన్వాస్లో అందరి ముందు ఆ మనిషి అనేవి సోషల్ యానిమల్ అండి ఒకడే ఉండలేడు ఒకడే ఉండకూడదు కూడా ఒకడే ఉంటే డిప్రెస్ అయ్యి రకరకాల పరిణామాలు జరుగుతాయి అందు గురించి అని మనిషి పది మంది మనుషులతో కలిసినప్పుడు సెలబ్రేషన్ కింద ఫీల్ అవుతాడు సెక్యూరిటీగా ఫీల్ అవుతాడు దాన్ని ప్రపంచంలో ఏ మీడియా వచ్చినా తీయలేదు మీకు ఏ మీడియా వచ్చినా పది మంది కలిసి మనకున్న మంచి ఇదేంటంటే మన అదృష్టం మన ఇండియాలో సినిమా అనేది మెయిన్ ఎంటర్టైన్మెంట్ మీడియా అవును ఓకే ఒక రెండున్నర గంటలు రెండున్నర గంటలు ఆరు మూడు గంటలు ఒక ప్రపంచంలోకి వెళ్ళి సరదాగా వాడు సెలబ్రేట్ చేసుకుని వస్తాడు అలాంటి దాన్ని ఎన్నో వచ్చినా ఆపలేమండి కొన్నాళ్ళే తెలుస్తుంది కదండి ఇప్పుడు ఇలా చూసి అలవాటు పడిపోతున్నాం కదా మనం ఫోన్లో అతి సర్వత్ర వద్యత్ అని చెప్పారంట అంటే ఏదైనా అతి పనికిరాదని నెక్స్ట్ అది పోవడానికే అతి అవుద్ది సో కదా నా దృష్టిలో ఏంటంటే చిన్న సినిమాలు వాళ్ళకి ఒకవేళ ఆ టైంకి ఏమంటారు ఆ సినిమా ఎవరైనా కొనుక్కోపోయినా వా అందరికీ చూపించలేరు కదండి ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఇంకొక వ్యాపారం అలాగే పెద్ద సినిమాలకు కూడా తర్వాత ఓటీటీకి ఇస్తే ఒక ఒక మళ్ళీ ఒక కొత్త వ్యాపారం ఒక ఒక భరోసా వాళ్ళ డబ్బు వాళ్ళంత సినిమా ఎప్పుడైనా ఏదైనా ఒక యావరేజ్ అయినా వాళ్ళకి రికవర్ అవ్వడానికి ఒక ఇది థియేటర్స్లో అంత రెస్పాన్స్ రాకపోయినా ఓటీ రికవర్ అవ్వచ్చు కదండి రెండూ కలిపి వాళ్ళు అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్లో ఉంటారు కదండి నా ఫీలింగ్ అది అది మంచిగా చేస్తుంది కానీ ఓటీటీ వల్ల చెడేం లేదు అలాగని థియేటర్స్కి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ రాదు ఓటీటీస్లో రాదు ఓటీటీస్లో రాదండి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ వస్తుందండి అసలు మీరు అదే ఓటీటీలో వేసిన సిరీస్ థియేటర్లో చూడండి ఇంకా మోర్ ఇంపాక్ట్ కదా బిగ్ విజువల్ కదండి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అది అంటే మీకు సింపుల్ అండి ఇంకా డైవర్షన్ ఉంది ఇలా చూస్తూ చూస్తూ డైవర్షన్ ఏదైనా స్నాక్స్ తింటుంటాం ఇలా చూస్తూ చూస్తే అక్కడ డైవర్షన్ లేదు తలుపు వేసేసి లైట్లు అయిపోయి చూపిస్తున్నారు సో ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది నా ఫీలింగ్ పారిపోవడానికి లేదు లేదు అండ్ చాలా చాలా మంది చిన్న చిన్న అంటే వెబ్ సిరీస్ కానివ్వండి పెద్దగా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండట్లేదు కాబట్టి చాలా మంది ప్రొడక్షన్ లో కూడా దిగిపోయారు సో మీకు అలాంటి అవకాశాలు వచ్చాయా లేకపోతే ఏమైనా స్టోరీస్ విన్నారా ఏంటి నాకు ప్రొడక్షన్ దిగే అవకాశం అలాగే లేదండి అలా ఇప్పుడు లేదు ఇప్పుడు దాకా అయితే లేదండి నేను చాలా వెరీ వర్స్ట్ అడ్మినిస్ట్రేటర్ని నేను నేను డబ్బులు పోగొట్టడానికి తీస్తాను తీస్తే అది నాకు క్లియారిటీ ఉంది తీస్తున్నానంటే పొగట్టేస్తాను నేను ముందు డబ్బులు డౌట్ తర్వాత హిట్ బ్లాప్ అది వేరే విషయం కానీ ముందు నాకు కంట్రోల్ లేదండి నా మనీ మీద లేదండి నేను జనరల్గా అడ్మినిస్ట్రేటర్ కాదు నా మనీ మీద నాకు పెద్ద ప్లానింగ్ ఉండదు వేరే వాళ్ళది నాకు అప్పచెపితే మటుకు చాలా బాగా చేసి పెట్ట వాళ్ళు మాట అంటారనే భయం అదే మీకు నేను ఎందుకు పడాలి మాట అనే ఇది చాలా నిక్కర్చిగా చేయడం నా మీద నాకు అది లేదు అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ లేవు నాకు అంత గురించి అని నేను ఆ సైడ్ టచ్ చేయను అసలు ఎప్పుడు నా పని వస్తే చేసుకుంటాను అంతే అంటే అంతేనా లేకపోతే నేను హార్డ్ వర్క్ అని అండి అడ్మినిస్ట్రేటర్ని కాదు మీరు హార్డ్ వర్క్ ఎంత చేయమన్నా ఒళ్ళు దాచుకోకుండా పని చేస్తాను కానీ నాకు అంత అన్ని బ్రెయిన్తో అన్ని స్కీమ్లు వేసి అది ఇలా చేస్తే వ్యాపారం ఇది ఇలా అవుతుంది కాబట్టి ఇలా చే అన్నీ లేవండి బ్రెయిన్లో వెరీ సింపుల్ బ్రెయిన్ అది అది ఏదైనా ఉంటే యాక్టింగ్ సైడ్ ఎన్ని చేద్దామని హండ్రెడ్ టైప్ హండ్రెడ్ టైప్స్లో ఆలోచిస్తాను కానీ వేరే అసలు ఇంట్రెస్ట్ ఉండదు నాకు బేసిక్గా లేదండి

అండ్ ఇప్పటివరకు రాజమౌళి గారి సినిమాలో మీరు చేశారా ఒక సినిమాను ఒకటి చేశానండి మగధీర మగధీర మగదేరి చేశాను నెక్స్ట్ ఈ మినిట్లో మర్యాదరామన్ చేశారు మగదేరి చేశాను నెక్స్ట్ ఆయన అయినా మర్యాదరామన్ చేశాను ఆ రెండు చేశానండి ఇప్పుడు ట్రిపుల్ ఆర్లో మీకు అవకాశం ఏం రాలేదా ఏం రాలేదండి వచ్చి వస్తే బాగుండేది అని అనిపించిందే వస్తే బాగుండే కానీ మనం అక్కడ రికమెండేషన్ పని చేయ ఆయనకి అనిపిస్తే ఈ క్యాటర్కి ఇతను కట్టుకుంటాడు అనిపిస్తే ఆయనే కాల్ చేస్తారు అందులో అసలు మొహమ్మద్ ఓకే నెక్స్ట్ మీ అప్ కమింగ్ మూవీస్ ఏంటి ఎఫ్ త్రీ ఒకటి వస్తుందండి ఓకే అలాగే చిరంజీవి గారిది గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ అందులో చేస్తున్నాను అలాగే మన రామ్ గారిది జెంటిల్మెన్ శంకర్ గారిది ఆ సినిమాలో చేస్తున్నాను అది అదొకటి ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ కామెడీ రోల్ అండి కామెడీ రోల్ అది కూడా ఆల్ లాంగ్వేజ్ మన పెట్టారు దేవుడి సో అదొకటి ఇంకా ఇవన్నీ చాలా చిన్న చేసినవి ఉన్నాయండి రిలీజియస్కి ఫైవ్ సిక్స్ ఉన్నాయండి సినిమాలు రిలీజియస్కి ఒకటి గీతా అని సపోర్టింగ్ క్యారెక్టర్లు చేశాను ఇందులో మీన్స్ లైక్ కలర్ ఫోటోలు ఎలా సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను అలా సపోర్టింగ్ క్యారెక్టర్స్ హై పటేల్ గారి గీతాను సినిమా వస్తుందండి అందులో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ అలా అండి సపోర్టింగ్ క్యారెక్టర్లు ఎక్కువ పడుతున్నాయి ఇప్పుడు చిన్న కామెడీ క్యారెక్టర్లు కానీ సపోర్టింగ్ క్యారెక్టర్లు కానీ పడుతున్నాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు థ్యాంక్ యూ అండి మీకు ఇలాగే మంచి రెస్పాన్స్ రావాలి మీరు చేసే క్యారెక్టర్స్కి అని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ